భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరు అయినప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు, మద్దతు ఇవ్వాలి. అలా చేయకపోతే భార్యాభర్త బంధానికి విలువ ఉండదు. భార్య దృష్టిలో ఎప్పుడు భర్త ఒక మెట్టు పైనే ఉండాలి. అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు వేరే వాళ్ళ స్థాయి పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఒకరికొకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు పోవడమే జీవితం. అర్థం కానంత వరకు ప్రతి మగాడికి తన భార్య ఒక గయ్యాలిగానూ దెయ్యంగానూ కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆమె మనసు అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె దేవతలా కనిపిస్తుంది. నీకు ఎంతమంది బంధువులు స్నేహితులైనా ఉండొచ్చు, కానీ వారెవరూ నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఉన్న ఒక్క ప్రపంచంలో కూడా సంతోషం లేకుండా పోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత వరకు భార్యకు ప్రేమను పంచండి. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకి భార్య శాశ్వతం. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితిలోనైనా. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ కలిగి ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఆ మరొక్కరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే ఇద్దరు కలిసి ప్రయాణం చెయ్యాలి. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.